ఏదైనా మంచి పనులు జరగాలంటే అక్కడే ప్రజల్లో కూడా ఆలోచన విధానం కూడా మంచిగా ఉండాలి. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, రాష్ట్రంలో ఒక సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాల్లో అడ్రస్ లేకుండా అప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి కొట్టుకుని పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా తిరిగి వచ్చే పరిస్థితిలో కూడా లేరు. దీనికి కారణం ఏంటి? అరాచకమైన పాలన, అవినీతి పాలన, దోపిడీ పాలన, పేదవాళ్ళ పట్టుకొట్టే పాలన వచ్చింది. నేను అడుగుతున్నా ఇక్కడుండే గిరిజనులకి, ఇక్కడుండే ఆదివాసులకి ఏమైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే గిరిజనులు ఎవరికైనా న్యాయం జరిగిందని అడుగుతున్నా. 5 ఏళ్ళలో 1 రూపాయి రుణాలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అడిగితే గిరిజనుల పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అందుకే వచ్చింది నిశ్శబ్ద విప్లవం. ఆ నిశ్శబ్ద విప్లవం తుఫానుగా, పెను తుఫానుగా మారి ఎన్నికల రోజున మీరు చూస్తే ఎవరు ఊహించిన విజయం. 193 సీట్లు ఎన్డీఏ గెలిచిందంటే ఇది ఒక చరిత్ర, ఒక హిస్టారిక్ ఎన్నికలు జరిగాయి. మీలో కూడా ఎక్కువ మా మీద నమ్మకాలు పెరిగిపోయినాయి, కోరికలు ఎక్కువగా ఉన్నాయి, కష్టాలు అనుభవించారు. కష్టాలు అనుభవించిన తర్వాత ఎవరైనా సరే మళ్ళీ సుఖపడాలనుకుంటాం. కానీ నేను ఇప్పటి వరకు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తే ఖజానా ఖాళీ అయిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళా మీకు పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. నేను సూపర్ 6 అని ఇచ్చాను. ఇప్పటికే కొన్ని ఫైనలైజ్ చేశాం. మొన్న మీరు చూస్తే ఒక అమ్మాయి ఇప్పుడే చెప్పింది, మొదటి తారీఖున మా మామకి 4000 రూపాయలు పింఛన్ వస్తుందని. నేను చెప్పాను పేదవాళ్లకు పింఛన్లు పెంచుతానని చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుని మొదటి నెలలోనే 7000 రూపాయలు ఇచ్చాం. 2వ నెల నుంచి 4000 రూపాయలు ఇచ్చాం. వాలంటీర్లు లేకపోతే పింఛన్లే ఇవ్వలేమని ఎన్నికలప్పుడు ముసలి వాళ్ళందరినీ మోసుకొచ్చి ఎండల్లో కూర్చోబెట్టి దగ్గర దగ్గర 35 మందిని చంపేశారు. నేను అందుకే ఒక సవాలుగా చెప్పా, రేపు వస్తానే ఒక్క రోజులో 1 గంట నాకు సమయం ఇవ్వండి, ఎందుకు ఇవ్వలేమో నేను చూస్తానని చెప్పా. ప్రజలు అవకాశం ఇచ్చారు. ఒక రోజులో 99% ఆ ఊర్లో ఉండేవాళ్ళు కాకుండా అందరికీ ఇచ్చాం. ఇచ్చామా లేదా మీరే చెప్పండి. అసాధ్యమని చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఈ తెలుగుదేశానికి ఎన్డీఏకు ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మంచి రోజులు వస్తాయి. అందుకే రేపు ఆగస్టు మళ్ళా 15వ తారీఖున అన్నా క్యాంటీన్ పెడుతున్నాం. గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మీ భూములు కొట్టేయాలని ఒక స్కెచ్ తయారు చేశారు. ఆ భూముల్ని కాపాడడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు. ఎక్కడికక్కడ దోపిడీ జరిగింది, భూ కబ్జాలు జరిగాయి, ఆస్తుల్ని కబ్జా చేశారు, బెదిరించారు. అవన్నీ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. నేను ఎక్కడా రాజకీయ వివక్షత చూపాను, అదే మరిగా రాజకీయ కక్షతో ముందుకు పోను. కానీ రాష్ట్ర ప్రజాని, మన రాష్ట్ర ప్రజల ఖజానా మీకు చెందవలసిన ఆస్తులను దోచేసిన వాళ్ళని శిక్షిస్తా, మళ్ళా కలెక్ట్ చేస్తా, ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళ కోసమే ఖర్చు పెడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, ఈరోజటి నుంచి చైతన్యం 2.0 ప్రారంభమైంది. ఒకప్పుడు 95 తర్వాత చైతన్యం 1 పెట్టాను. ఈరోజు 2.0 ప్రారంభమైంది. 2.0 చైతన్యం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది.
మీ అందరిలో ఎక్కడ పేదవాడుంటే అక్కడికి వస్తుంది, మీకు కావలసిన వనరులు ఇచ్చి మీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, మరొకసారి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. మీ జీవితాల్లో వెలుగు రావాలని భగవంతుని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్.